మంచిర్యాల జిల్లాలో మిషన్ భగీరథ ట్రయల్ రన్ ప్రారంభించారు ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు కలెక్టర్ ఆర్వీ కర్ణన్. ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర నిర్మించిన మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంట్ ను స్విచ్ ఆన్ చేశారు. త్వరలోనే జిల్లాలోని అన్ని గ్రామాలకు శుద్ది చేసిన మంచినీటిని సరఫరా చేస్తామన్నారు కలెక్టర్. చెన్నూరు కన్స్టిట్యూన్సీకు మిషన్ భగీరథ వాటర్ సప్లై ఈ డబ్ల్యూటీపీ ద్వారా చేయడం జరుగుతుంది. ఈరోజు ట్రయల్ రన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటెక్ 12 నుంచి డబ్ల్యూటీపీకి వాటర్ రావడానికి చేయడం జరిగింది. ఇట్ ఇస్ ద ఫస్ట్ ప్రాసెస్. అది మంచిగా చేసిన ఎస్సీ గారికి, ఈ గారికి, వారి టీంకు నా తరపు నుంచి కంగ్రాచులు చెప్తున్నాను. ఇప్పుడే ఫస్ట్ మొదలైంది. మళ్ళీ వారు ఓహెచ్ బ్యాగ్ నీళ్ళు తీసుకురావాలి. దాంతో నుంచి ప్రతి ఒక్క గ్రామం కొన్ని కూడా నీళ్ళు బల్క్ సప్లై చేస్తారు. సో అస్కర్ షెడ్యూల్ చేస్తున్నారు. మంచిర్యాల కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా చెన్నూరు కాన్స్టిట్యున్సీకి ఎల్లంపల్లి గోదావరి వాటర్ తప్పకుండా ఇవ్వడంకు ఎస్సీ గారు, అదేవిధంగా ఈ గారు పూర్తిగా ట్రై చేస్తున్నారు.